హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ట్యుటోరియల్ నెంబర్ వన్ ఆఫ్ ద చాప్టర్ ట్రిగనోమెట్రీ ఈ ట్యుటోరియల్ లో మనం అసలు ట్రెగనోమెట్రీ అంటే ఏంటి అదేవిధంగా ట్రెగనోమెట్రీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి బేసిక్ టర్మనాలజీ ఏంటో నేర్చుకుందాం అ లుక్ లుకెడ్ దీస్ పిక్చర్స్ ఈ పిక్చర్స్ యాక్చువల్గా మనం డైలీ లైఫ్ లో మనం చేసేటువంటి రకరకాల మెజర్మెంట్స్ కి సంబంధించినటువంటి పిక్చర్స్ వి మెజర్ హైట్స్ వెయిట్స్ అండ్ ద టైలర్ టేక్స్ అవర్ మెజర్మెంట్స్ అండ్ హీ కట్స్ ద క్లాత్ అకార్డింగ్ టు ది మెజర్మెంట్స్ అండ్ వి లిక్విడ్స్ లైక్ మిల్క్ ఆర్ పెట్రోల్ యూజింగ్ సమ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కార్పెంటర్స్ ఆర్ మ్యాషన్స్ ఆర్ ఏ పని చేసినప్పటికీ కూడా మనం రకరకాలైనటువంటి మెజర్మెంట్స్ డైలీ లైఫ్లో చేస్తూ ఉంటాం ఈ మెజర్మెంట్స్ అన్నిటికీ కూడా వి యూస్ వన్ ఆర్ ది అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ టెంపరేచర్ మెజర్ చేయాలనుకున్న థర్మోమీటర్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం నవ్ హ్యావ్ అ లికెట్ దిస్ సిచ్యువేషన్ వి నో దాట్ ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇప్పుడు యాక్చువల్గా

మరి ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్తో ఏ టేప్ యూజ్ చేసుకుని ఈ మొత్తం యొక్క ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ యొక్క హైట్ని మెజర్ చేయగల చేశారు మీరు ఊహించగలరా అదేవిధంగా టేక్ దిస్ ఎగ్జాంపుల్స్ నాసా కానీ లేదా ఇస్రో కానీ చైనా కానీ రష్యా ఈ అన్ని కంట్రీస్ కూడా రకరకాల శాటిలైట్స్ని ఎర్త్ చుట్టూ రివాల్వ్ చేయడానికి పనిచేస్తుంది ఇప్పుడు మీరు నేను వీడియో చేస్తున్నానన్నా ఈ వీడియోని మీరు చూస్తున్నారన్న అన్నిటికి రిలేటెడ్ ఈ అన్నిటి యొక్క బేసిక్ కూడా శాటిలైట్స్లోనే ఉంది మరి సాటిలైట్స్ని పంపే రాకెట్స్ ఏ విధంగా జర్నీ చేస్తాయి వాటిని ఏ విధంగా గైడ్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా ఈ గాల్లో ఎగిరేటువంటి ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏ విధమైనటువంటి రోడ్స్ ఉంటాయో యాక్చువల్గా ఆకాశంలో ఏమీ రోడ్స్ ఏమీ ఉండవు కానీ వీళ్ళు ఏ డైరెక్షన్స్ని యూజ్ చేసుకుని ఇవన్నిటి కూడా జర్నీ ట్రావెల్ చేస్తున్నారు మీరు ఒకసారి ఒక సిచ్యువేషన్ యూజ్ ఇమాజిన్ చేసుకోండి సపోజ్ యు ఆర్ ఆన్ ఎ బీచ్ అండ్ యూ కెన్ సిన్ ఐలాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ నా ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడిన ప్లేస్లో నుంచి ఆ ఐలాండ్ మీకు ఎంత దూరంలో ఉందో ఆ డిస్టెన్స్ని మీరు మెజర్ చేయాలి ఈ వాటర్ మీకు తగలకుండా మరి ఏ టేప్ యూజ్ చేసుకుని ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్తో మీరు ఇక్కడ నుంచి డిస్టెన్స్ డిస్టెన్స్ని మీరు మెజర్ చేయగలరు సపోజ్ యు ఆర్ ఫ్లయింగ్ ఏ కైట్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఈ కైట్ నేల మించు అర్థమించి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత హైట్లో ఉందో మీరు మెజర్ చేయాలంటే ఏ విధంగా మెజర్ చేయగలరు విధంగా సపోజ్ యు వాంట్ టు మెజర్ ది హైట్ ఆఫ్ దిస్ ఐ ఆర్ యూ వాంట్ టు మెజర్ ద విత్ ఆఫ్ ఎ రివర్ లేదా మీరున్నటువంటి బిల్డింగ్ యొక్క హైట్ హైట్ ఇలాంటివన్నీ కూడా మెజర్ చేయాలి అంటే లేదా సపోజ్ యూ టేక్ దిస్ సిచ్యువేషన్ హ్యూమన్ సివిలైజేషన్లో రకరకాలైనటువంటి వండర్ఫుల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా యూ విల్ దీస్ టు బ్రిడ్జెస్ ఈ బ్రిడ్జెస్ యాక్చువల్గా ఏ విధమైనటువంటి మెజరింగ్స్తో ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాలి లెంత్ యూజ్ చేయడమే కాకుండా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ని ఇప్పుడు నేను డిస్కస్ చేసినటువంటి వాటిలన్నింటిలో కూడా యూస్ చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ ఈ అన్నిటి యొక్క లోని కూడా కామన్గా ఉన్న కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం దట్స్ యాక్చువల్లీ ట్రిగ్నోమెట్రీ సో ఇవన్నిటిలోని కూడా ట్రెగ్నోమెట్రీ మనకి ఒక బేసిక్ కామన్ కాన్సెప్ట్ అసలు వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ లెట్ అస్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ ట్రిగ్నోమెట్రీ స్టాండ్స్ ఫర్ ట్రై మీన్స్ త్రీ యాజ్ వి నో Like a uh, triangular trial or whatever. Then gono means the word gono means angle, and finally the word metri means measurement, just like geometry, right? So trigonometry is a combination of three words tri trigonometry. So tri stands for three, and gono is the word which means angle and metri is measurement. Metri any word man shala common gaun, right? ఈ ట్రైగోనోమెట్రీ అంటే యాక్చువల్ గా బేసికల్లీ త్రీ యాంగిల్స్ కి సంబంధించినట్టు మెజర్మెంట్ అని అర్థం వాట్ ఈస్ ద క్లోజ్డ్ ఫిగర్ విచ్ హ్యాస్ త్రీ యాంగిల్స్ వి వినో వెరీ వెల్ దే ఆర్ యాక్చువల్లీ ట్రయాంగిల్స్ సో బేసికల్లీ ట్రిగ్నోమెట్రీ ఈస్ ద స్టడీ అండ్ అప్లికేషన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ సో ట్రిగ్నోమెట్రీ అనేది బేసిక్గా ఒక ట్రయాంగిల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సైడ్స్ యాంగిల్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని అదే విధంగా ఆ ఆ అప్లి ఆ రిలేషన్స్ని ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే దాన్ని స్టడీ చేస్తూ ఉంటుంది ట్రిగ్నోమెట్రీ పాలిగోన్ అనే వర్డ్ మనకు తెలుసు చూడండి క్లోజ్డ్ ఫిగర్ విత్ సమ్ క్లోజ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ పాలిగోన్ అలాగే సో గోనో అనేది యాంగిల్ కి మనం చూపిస్తూ ఉంటుంది రైట్ సో నా ట్రిగ్నోమెట్రీ బేసికల్లీ డీల్స్ విత్ ట్రయాంగిల్స్ యాక్చువల్గా హీఈస్ ద వన్ హెార్కస్ హీ బిలాంగ్ టు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టు వన్ హండ్రెండ్ ట్వంటీ బీసీ అతను ఉన్నటువంటి కాలం ఇది సో ప్రెసెంట్ డే టర్కీలో ఆ అండ్ డేస్లో గ్రీస్లో ఉన్నటువంటి ఈయన హీఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ సో ట్రెగ్నామెట్రీ కాన్సెప్ట్స్ బేసిక్గా ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి వ్యక్తిగా ఈయన హిస్టరీలో చెప్తూ ఉంటారు మన ఇండియాలో కూడా ట్రెగ్నామెట్రీలో టైమ్స్లో నుంచి వర్క్ జరిగింది మనకు బాగా తీసినటువంటి ఫేమస్ యాస్ట్రానమర్ యాక్చువల్గా హిప్పార్కస్ కూడా ఆస్ట్రానమరే ఈ ఆర్యభట్ట అనే ఆయన సైన్ అనే ఫంక్షన్ ఇప్పుడు యాక్చువల్గా మనం సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకుంటాం ఆ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోను కూడా సైన్ అనేటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫస్ట్ టైం యూస్ చేసినటువంటి పర్సన్ ఈ ఆర్యభట్ట రైట్ నవ్ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ట్రాంగిల్స్ వాట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ ట్రయాంగిల్స్ ఎస్ దే ఆర్ యాక్చువల్లీ రైట్ యాంగిల్స్ ట్రాయాంగిల్స్ సో బేసికల్గా మనం ఈ ట్రెగనోమెట్రీలో ఫస్ట్ రైట్ యాంగిల్స్ ట్రాయాంగిల్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం మనం ఈ ట్రిగ్నోమెట్రీ ఏ ట్రాంగిల్కైనా అప్లై చేయొచ్చు కానీ బేసికల్గా మనం మనం ఫస్ట్ ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది రిలేటెడ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సో ముందుగా మనం ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్కి సంబంధించి కొన్ని బేసిక్ బేసిక్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుని అప్పుడు ట్రిగ్నోమెట్రీ దగ్గరికి వెళ్దాం హియర్ ఐ హావ్ టేకెన్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏబీసీ వేర్ ఇస్ ద రైట్ యాంగిల్ ఇట్స్ యాక్చువల్లీ ఎట్ బీ వి ఆల్రెడీ నో దాట్ సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ ఇన్ అ ట్రాయాంగిల్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ యాంగిల్ బి వాల్యూ నైంటీ డిగ్రీస్ రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ కదా సో త్రీ యాంగిల్స్ ని ప్లస్ చేస్తే వన్ ఎయిటీ రావాలి ఆల్రెడీ యాంగిల్ బి నైన్టీ డిగ్రీస్ అయింది సో యాంగిల్ సిని మనం ఏని కూడా ప్లస్ చేస్తే నైంటీ డిగ్రీస్ రావాలి మాకు టోటల్ వన్ ఎయిటీ కదా ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ నైంటీ డిగ్రీస్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ యాంగిల్స్ షుడ్ బి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో విసే దాట్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సో రెండు యాంగిల్స్ని సమ్ చేస్తే వన్ ఎయిట్ నైంటీ వచ్చింది అనుకోండి కాంప్లిమెంటరీ అంటాం కదా ఇఫ్ ద సమ్ ఈస్ వన్ ఎయిటీ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్

సో ఈ డ్రాయింగ్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడ్ అయితే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంటుందో దాని మనం న్యూస్ అంటాం రైట్ సో హియర్ ఈస్ ద న్యూస్ అండ్ వీ ఆల్రెడీ నో దాట్ ఇన్ అ ట్రయాంగిల్ సైడ్ ఆపోజిట్ టు ద గ్రేటెస్ట్ యాంగిల్ ఇస్ లాంగెస్ట్ ఏ సైడ్ అయితే పెద్ద యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంటుందో ఆ సైడ్ లాంగెస్ట్ అవుతుంది అదేవిధంగా చిన్న యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ షార్టెస్ట్ అవుతుంది Right angle triangle, right angle is the biggest angle or greatest angle. So, we can say that hypotenuse is the longest side in a right triangle. So, right angle triangle, lobe, hypotenuse is the longest side. Please keep this in your mind. Now, according to the Pythagoras theorem, we say that in a right triangle, square of the hypotenuse is equal to sum of the squares of the other two sides. ఇది యాక్చువల్గా తీరం ప్రూఫ్ మీకు సిమిలర్ ట్రాంగిల్ చాప్టర్స్లో వస్తుంది కానీ బేసికల్గా మనం ఎయిత్ క్లాస్ నుంచి కూడా పైథాగర్ ట్రిపులెట్స్ అని యూజ్ చేస్తున్నాం రకరకాల కంటి సందర్భాల్లో రైట్ యాంగిల్ ట్రాయాంగిల్ ఎదురైనప్పుడు ఈ పైథాగ్రస్ మనం యూస్ చేస్తున్నాం బేసికల్గా ఏం చెప్తుంది రైట్ ట్రాయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోర్టిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ సో మనం బేసికల్గా త్రీ సైడ్స్ ని చేయాలి చేసినప్పుడు ఈ త్రీ స్క్వేర్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని పైథాగ్రస్ తీరం చెప్తుంది What is the hypotenuse here? It is AC. So, my AC in square is the ocean value, me rendus sides jokas squares yokka sum. What are the other two sides? AB square plus BC square. So, this is what uh, Pythagoras theorem says. So, a right angle triangle oh, square of the hypotenuse is equal to sum of the squares of the other two sides. Have a one more. Uh, have a look at this another right angle triangle. This is a right angle triangle PQR, and where is the right angle? It's actually at Q. Now, what is the hypotenuse here? It is PR. So, from Pythagoras theorem, we say that PR square is equal to sum of the squares of the other two sides. Make the two sides, PQ and QR. What are squares in plus So, we say that it is equal to PQ square plus QR square. So, this whenever you have a right angle triangle, we can apply Pythagoras theorem i will take an example so that you can understand this better suppose here in this right angle triangle ab is 4 and bc is 3 i want to find the hypotenuse from pythagoras theorem what is hypotenuse here ac square is equal to ab square plus bc square now i want to find ac so ab square becomes 4 square and bc square becomes 3 square 4 square is 16 and 3 square is 9 so this is actually 25 సో ఏసీ యొక్క స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మనం అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది ఆర్ యూ కెన్ సే దాట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఫైవ్ సో సైడ్ ఏసీ ఆర్ హైపోన్యూస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్ సో మనం పైథాగ్ర తీరం అప్లై చేసి ఏ రెండు సైడ్స్ ఇచ్చినా థర్డ్ సైడ్ మనం ఈ విధంగా క్యాల్కులేట్ చేయచ్చు నవ్ హ్యావ్ ఎట్ దిస్ రైట్ యాంగిల్ ట్రాంగల్ నౌ దీస్ ఆర్ ద్రీ సైడ్స్ దట్ మేక్ అప్ దిస్ రైట్ ట్రాంగిల్ ఏబి బీసీ అండ్ ఏసీ నా కన్సిడర్ దిస్ యాంగిల్ ఏ యాక్చువల్గా ఇప్పుడు మనం ట్రెగ్నోమెట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కు వెళ్ళబోతున్నాం నవ్వు వెన్ యూ హ్యావ్ దిస్ యాంగిల్ ఏ ఈ త్రీ ట్రాంగిల్ త్రీ యాంగిల్స్లోని కూడా వన్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ హైపోటిస్ దిస్ ఈస్ ఆపోజిట్ టు ద రైట్ ట్రాంగిల్ సారీ రైట్ యాంగిల్ నవ్వు దిస్ సైడ్ బిసి ఈజ్ యాక్చువల్లీ ఆపోజిట్ టు దిస్ యాంగిల్ ఏ యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్నది ఈ సైడ్ సో దిస్ వి సే దాట్ దిస్ సైడ్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ యాక్చువల్గా ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వెర్టెక్స్కి ఆపోజిట్ గా ఉందని యూ కెన్ ఆల్సో సే దట్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్ ఏ ఆల్సో నా ఈ యాంగిల్ ఏ ని ఫామ్ చేసే రెండు లైన్ సిగ్మెంట్స్ ఏంటి యాక్చువల్ గా ఏబి అండ్ ఏసీ సో ఏసీ వల్ల యాంగిల్ ఏ ఫార్మ్ అయింది యాక్చువల్ గా రైట్ ఏసీని మనం ఆల్రెడీ హైపోర్ట్ న్యూస్ చూస్తున్నాం నవ్వి సే దాట్ దిస్ సైడ్ ఏ బిఈ కాల్డ్ ఎడ్జిసెంట్ సైడ్ ఆఫ్ ఏ సో ఏ సైడ్ ఏ సైడ్ అయితే యాంగిల్ ఫామ్ చేయడానికి హైపోటిన్యూస్ తో పాటు కలిసి ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎడ్జెసెంట్ సైడ్ ఇట్స్ వెరీ సింపుల్ సో ఇది ఆపోజిట్ సైడ్ సో ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు యాంగిల్ ఇస్ వి కాల్ ఇట్ యాస్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఈజ్ కాల్డ్ ఎడ్జెసెంట్ సైడ్ బేసికల్ గా ప్రతి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కి కొంచెం టర్మినాలజీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్స్ తీసుకున్నారనుకోండి ఎలిమెంట్స్ అంటున్నాం సెట్స్ అంటున్నాం కార్టినల్ నెంబర్ అంటున్నాం యూనియన్ ఇంటర్సెక్షన్ ఇవన్నీ సెట్కి సంబంధించినటువంటి టర్మినాలజీ కోఆర్డినేట్ జిమిటరీ అనుకోండి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇవన్నీ కోఆర్డినేట్ జామెటరీ రిలేటెడ్గా ఉంటాయి టర్మినాలజీ అలాగే ట్రా ట్రెగినోమెటరీ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ టర్మినాలజీ సో ఆ టర్మినాలజీ మనం వన్ బై వన్ నేర్చుకుంటూ పోదాం సో ఆ సైడ్ యాక్చువల్గా త్రీ సైడ్స్లో ఒకటి హైపోటిన్యూస్ మిగతా రెండింటినీ కూడా ఒకటి ఆపోజిట్ సైడ్ ఒకటి హై ఐసెండ్ సైడ్ అంటాం మనం ఏ యాంగిల్ ని కన్సిడర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం డిఫైన్ చేస్తూ ఉంటాం రైట్ సో ఫర్ యాంగిల్ ఏ బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ ఏబి ఈజ్ ద ఎడ్జిసెంట్ సైడ్ నవ్ లెట్ ఇస్ కన్సిడర్ యాంగిల్ సి యాంగిల్ సికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి ఇక్కడ ఇట్స్ యాక్చువల్లీ ఏబి సో ఏబి అనే సైడ్ యాంగిల్ సికి ఆపోజిట్ అవుతుంది నో వాట్ ఈస్ ద ఎడ్జిసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి ఇంకా మిగిలిన ఒకటి హైపోటినియస్ అయిపోయింది ఒకటి ఆపోజిట్ సైడ్ అయింది రిమైనింగ్ సైడ్నే మనం ఎడ్జిసెంట్ సైడ్ ఆఫ్ సై సి అంటాం సో ఫర్ యాంగిల్స్ బి సారీ యాంగిల్ సి దట్ ఆపోజిట్ సైడ్ ఈస్ ఏబి అండ్ ఎడ్జిసెంట్ సైడ్ ఈస్ బీసీ సో ఏది ఆపోజిట్ సైడ్ ఏది ఎడ్జిసెంట్ సైడ్ ఐడెంటిఫై చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు ఇక్కడ బీసీ యాక్చువల్గా యాంగిల్ కి ఆపోజిట్ అదే బీసీ యాంగిల్ సికి ఎడ్జిసెంట్ అయింది సో ఒక కి ఆపోజిట్ సైడ్ ఇంకొక యాంగిల్కి అడ్జిసెంట్ అవుతుంది విధంగా ఒక యాంగిల్కి అడ్జిసెంట్ సైడ్ ఇంకొక యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది సో కన్సిడర్ దిస్ రైట్ ట్రాంగిల్ ఏబిసి నా బేసికల్ గా ట్రెగినోమెట్రీ టేక్స్ ద రేషియోస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రాంగిల్ ప్రతి టూ సైడ్స్ కి రేషియోస్ తీసుకుని ఆ రేషియోస్ని బేసికల్ గా మనం ట్రెగనోమెట్రిక్ రేషియోస్ అని అంటాం హియర్ వీ హ్యావ్ త్రీ సైడ్స్ ఏబి బీసీ అండ్ ఏసీ ఈ త్రీ సైడ్స్ మనం అసలు ఎన్ని రకాల రేషియోస్ రాయాలో చూ రాయొచ్చో చూద్దాం యూ కెన్ రైట్ ఏబి బై బీసీ ఆర్ యూ కెన్ రైట్ ఏబి బై ఏసీ ఏబీని న్యూమరేటర్లో టూ టైమ్స్ రాయొచ్చు నా బీసీని న్యూమరేటర్లో పెట్టి ఎన్ని యాంగిల్స్ రాయాలో చూద్దాం యూ కెన్ రైట్ బీసీ బై ఏబి ఆర్ యూ కెన్ రైట్ బీసీ బై ఏసీ నా ఏసీతో న్యూమరేటర్లో యూ కెన్ రైట్ ఏసీ బై ఏబి అండ్ యూ కెన్ రైట్ ఏసీ బై బీసీ సో ఈ సిక్స్ రేషియోస్ని మనం ఒక త్రీ వాల్యూస్ ఏబి బీసీ ఏసీతో రాయొచ్చు ఈ సిక్స్ ట్రికనోమెట్రిక్ రేషియోస్కి కూడా ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది ఆ నేమ్స్ ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం సో దిస్ ఆర్ ద నేమ్స్ సైన్ కోసైన్ ట్యాంజెంట్ కోటాంజెంట్ సీకెంట్ అండ్ కోసీకెంట్ ఇవి బేసికల్గా గా సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అసలు ఏంటి సైన్ ఏంటి కోసైన్ అనేది మనం ముందుగా చూద్దాం సో సైన్ కోసైన్ ట్యాంజెంట్ కో టాంజెంట్ సీకెంట్ అండ్ కోసీకెంట్ ఈ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఏం కంగారు పడకండి టర్మినాలజీ మీకు ముందుకు వెళ్ళకపోతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ సిక్స్ రేషియోని కూడా మనం యాజ్ మ్యాథమెటిక్స్ ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్ మనం షార్ట్ లో యూజ్ చేస్తాం సైన్ ఈజ్ రిటన్ యాజ్ ఎస్ఐఎన్ సిన్ అని చదవకూడదు సైన్ అనే చదవాలి కోసైన్ ఈజ్ రిటన్ యాజ్ సిఓఎస్ అండ్ వి రీడ్ ఇట్ యాజ్ కాస్ ఫస్ట్ త్రీ లెటర్స్ తో మనం ఎబ్రివేషన్ రాస్తాం రైట్ టాంజెంట్ ఈజ్ రిటన్ యాజ్ ట్యాన్ కోటాంజెంట్ టాంజంట్ ఈజ్ రిటన్ యాజ్ కాట్ రైట్ నౌ సీకెంట్ ఈజ్ రిటన్ యాజ్ ఎస్ఈసీ సీకెంట్ అండ్ కోసీకెంట్ ఈజ్ రిటన్ యాజ్ ఏదర్ సిఎస్సి ఆర్ సిఒఎస్ఈసి సి రాస్తే మళ్ళీ ఆల్రెడీ కాస్ ఉంది కదా సో కోసీకెంట్ ని సిఎస్సి అని కానీ సిఓఎస్ఈసి అని ఫస్ట్ ఫైవ్ లెటర్స్ తో కానీ రాస్తారు సో ఈ సిక్స్త్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క అబ్రివేషన్స్ ఇవి రైట్ ఎస్సార్ ఇప్పుడు ఏ రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తారు మనం ఒకసారి చూద్దాం నవ్ కన్సిడర్ యాంగిల్ ఏ ఫర్ యాంగిల్ ఏ మీ ఆల్రెడీ నో దాట్

కొన్నిసార్లు స్మాల్ లెటర్స్ తో కూడా రాస్తాం యాంగిల్ అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం సో సైన్ యు హ్యావ్ టు లీవ్ అ స్పేస్ విచ్ టు రైట్ ఎ లెటర్ ఒక ఆల్ఫాబెట్ రాయడానికి ప్లేస్ వదిలేసి దెన్ యూ హావ్ టు రైట్ దట్ యాంగిల్ సిమిలర్లీ కోసైన్ ఈ రిటన్ యాజ్ కాస్ ఏ సో కాస్ ఏ అని నేను అన్నాను అంటే కోసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం వెన్ ఐ సే సైన్ ఏ దిస్ మీన్స్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ సో ఆ మొత్తాన్ని మనం సైన్ ఏ అని రాస్తాం రైట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ

By hypotenuse, which is here in this case, this is B C by A C. Now, let us define the second trigonometric issue that is actually cosine. Now, cos of angle A is defined as adjacent side by hypotenuse. So the cos A. What is the adjacent side? It is actually A B. So this becomes A B by A C. So the cosine of angle A. Sine of A is defined as opposite side by hypotenuse. అండ్ కాస్ ఇస్ డిఫైన్ యాజ్ ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోర్టిన్యూస్ సో ఈ రెండు కూడా బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రేషియోస్కి రేషియో అవుట్ చేస్తాం అంటే సైన్ ఏని కాస్ఏకి అని ఫైండ్ అవుట్ చేద్దాం సో సైన్ ఏ బై కాస్ఏ సైన్ ఏ ఆల్రెడీ ఒక ఫ్రాక్షన్ సో దిస్ కిన్ బికమ్స్ దిస్ బికమ్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటిన్యూస్ డివైడెడ్ బై కాస్ ఈస్ ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటిన్యూస్ ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్ ఎట్లా డివైడ్ చేస్తాం మనం వి ఆల్రెడీ నో దిస్ సో యూ హ్ టు రైట్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద సెకండ్ రేషియో మన సెకండ్ రేషియోని రెసిప్రోకల్ రాస్తాం సో రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటర్ యూనివర్స్ ఎడ్జెసెన్ సైడ్ బై హైపోర్ట్ న్యూస్ రెసిప్రోకల్ హైపోర్ట్ న్యూస్ బై ఎడ్జెసెంట్ సైడ్ నా ఇప్పుడు ఈ హైపోర్ట్ న్యూస్ హైపోర్ట్ న్యూస్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్ దీనిని మనం ట్యాంజెంట్ ఆఫ్ యాంగిల్ అంటాం విచ్ రిటై ట సో ట్యాన్ ఆఫ్ యాంగిల్ ఏ ఇస్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు ఎడ్జిసెంట్ సైడ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇస్ బిసి అండ్ ఎడ్జిసెంట్ సైడ్ ఇస్ ఏబి సో దిస్ ఇస్ ద దాన్ ఆఫ్ యాంగిల్ ఏ రైట్ సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న త్రీ రేషియోస్ ఇవి సైన్ఏ కాస్ఏ ట్యాన్ఏ మీరు యాంగిల్ సికి రాస్తున్నారనుకోండి యూ హు రైట్ సైన్ సి కాస్సి అండ్ ట్యాన్సీ ఇప్పుడు మనం ఇంకొక త్రీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకోబోతున్నాం యాక్చువల్గా ఈ త్రీ రేషియోస్ కూడా ఇక్కడ మనం రాసినటువంటి సైన్ కాస్ టాన్ యొక్క రెసిప్రోకల్ రేషియోస్ అసలు రెసిప్రోకల్ అంటే ఒకసారి నేను రివైజ్ చేయబోతున్నాను మీకు జస్ట్ లెట్ మీ రికలెక్ట్ వాట్ ఈస్ దిస్ రెసిప్రోకల్ వన్స్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ ద టూ నెంబర్స్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ఈస్ ఈక్వల్ టు వన్

ఎందుకంటే ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ వన్ కాబట్టి రెసిప్రోకుల వన్ బై టెన్ ఈజ్ టెన్ బికాస్ వన్ బై టెన్ ఇంటూ టెన్ వన్ నౌ టేక్ దిస్ ఎగ్జాంపుల్ త్రీ బై ఫోర్ ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది అంటే త్రీ బై ఫోర్ కి రెసిప్రోకల్ అడుగుతున్నాను యాక్చువల్గా నేను ఇట్స్ యాక్చువల్లీ ఫోర్ బై త్రీ ఒక ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ది యూ హ్యావ్ టు ఎంటర్ చేయ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఎందుకంటే త్రీ అండ్ త్రీ విల్ బి క్యాన్సిల్డ్ ఫోర్ అండ్ ఫ్రీ విల్ బి క్యాన్సిల్ వన్ టైం యూ హ్యావ్ వన్ సో వి సే దట్ రెసిప్రోక్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఈజ్ ఫోర్ బై త్రీ అండ్ సిమిలర్లీ యూ కెన్ రైట్ రెసిప్రోక్ ఆఫ్ ఎక్స్ బై వైజ్ వై బై ఎక్స్ సో ఒక ఫ్రాక్షన్కి రెసిప్రోకులు రాయడం అంటే న్యూమరేటర్ డినోమినేటర్ ఇంటర్చేంజ్ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక వాల్యూ ఇంకొక వాల్యూకి రెసిప్రోకులని మనం చెప్పాము అంటే అర్థం ఆ రెండు మల్టిప్లై చేస్తే ఎప్పుడు వన్ వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రెసిప్రోక్ల్ ఆఫ్ జీరో ఇస్ నాట్ డిఫైన్ జీరోకి తప్ప అన్ని నాన్ జీరో వాల్యూస్కి మనం

ఆపోజిట్ సైడ్ హైపోటన్యూస్ ఈజ్ ఏసీ అండ్ ఆపోజిట్ సైడ్ ఈస్ బిసి నౌ దిస్ పర్టిక్యులర్ రేషియో అంటే ఏదైతే మనం సైన్ కి రెసిప్రోకల్ రాస్తున్నామో దాన్నే మనం కొసీకెంట్ అని అంటాం సో కొసీకెంట్ ఈస్ ఈక్వల్ టు హైపోటిన్యూస్ బై ఆపోజిట్ సైడ్ కొసీకెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ రైట్ నౌ లెట్ లెటెస్ రైట్ ది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అంటే వన్ బై కాస్ కాస్ ఏమో ఎగ్జిస్టెంట్ సైడ్ బై హైపోటన్యూస్ సో ఆటోమేటికల్గా దానికి రెసిప్రోకల్

Opposite side is BC. Now this ratio we call it as cotangent short lo cot and rastam. Right. So these are the six trigonometric ratios that we have learned Sine A is opposite side by hypotenuse. Then reciprocal cosecant A hypotenuse by opposite side. Cos A is adjacent side by hypotenuse. It is reciprocal. Secant A is adjacent side by hypotenuse. Sorry. Hypotenuse by adjacent side. టాన్ ఆఫ్ ద యాంగిల్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్ దాన్ని రెసిప్రోకల్ కోటాంజెంట్ కాట్ ఏఈస్ ఎడ్జెసెంట్ సైడ్ బై హైపోర్ట్ ఆపోజిట్ సైడ్ సో ఈ సిక్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా ఒక ఎబ్రివేషన్లో గుర్తుపెట్టుకోండి లేదా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి కానీ ఈ డిఫినేషన్స్ మాత్రం మీకు బాగా గుర్తుండాలి ఈ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ మీకు గుర్తు లేకపోతే మీరు బాగా రిమైండ్ చేసుకోకపోతే మనం ట్రెగినోమెట్రీలో ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేం రైట్ సైన్ అండ్ కోసీకెంటీ ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాబట్టి సైన్ ఏ ఇంటూ కోసీకెంటీఏ వన్ ఇప్పుడే చెప్పాను అందుకనే రెసిప్రోకల్ కాన్సెప్ట్ మీకు ఒకసారి రివైజ్ చేశాను నేను టూ వాల్యూస్ ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే విల్ ఆల్వేస్ హ్యావ్ వన్ సిమిలర్లీ కాస్ట్ ఏ ఇంటూ సీకెంటే ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ టెన్ ఏ ఇంటూ కాట్ ఏజ్ ఆల్సో ఈక్వల్ టు వన్ సో సందర్భానుసారం మనం వీటిని కూడా యూజ్ చేస్తూ పోతాం Now let us look at this problem, in the textbook and do this, there are three problems, let us solve one by one. Have a look at this first problem, you have a right angle triangle, here right angle is at B, we are given two sides, BC is equal to 5 centimeter, AC is equal to 13 centimeter, third side is actually AB value is not given, find sin C, cos C and tan C. సో సి అనే యాంగిల్ కి సైన్ కాస్ ట్యాంజెంట్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి రైట్ సో టు క్యాలిక్యులేట్ దట్ దోస్ వాల్యూస్ ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద థర్డ్ సైడ్ సో మిస్సింగ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో ఇన్ ట్రాంగిల్ ఏబిసి బి ఈస్ ద రైట్ యాంగిల్ సో ఫర్ యాంగిల్ సి న్యూస్ ఈజ్ ఏసీ ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ కాబట్టి యాజ్ వి నో ద సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ న్యూస్ సో హియర్ దిస్ ఏసీ ఈస్ ద న్యూస్ అండ్ ఏబి ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఎందుకంటే దీనికి ఆపోజిట్ గా ఉంది కాబట్టి మనం సి గురించి మాట్లాడుతాం దీని వాల్యూ లేదు కాబట్టి లెట్ ఎస్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్ నవ్వు రిమైనింగ్ సైడ్ బీసీ ఈస్ కోల్డ్ ఎడ్జిసెంట్ సైడ్ నవ్వు లెట్ ఇస్ అప్లై పైథోగ్రస్ తీరు హైపోటిన్యూస్ స్క్వేర్ ఈజ్ గోల్డ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సో వీ కెన్ రైట్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రైట్ మన దగ్గర ఉన్నటువంటి టూ వాల్యూస్ ఇక్కడ సబ్సిట్యూట్ చేద్దాం ఏసీ స్క్వేర్ బికమ్స్ థర్టీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వీ డోంట్ హ్యావ్ ఏబీ I have been x and rasam. x square plus 5 square. 13 square is 169. 5 square is 25. Then this becomes 169 is equal to x square plus 25. Now x ka 25 and transpose yes, that You will have x square is equal to 169 minus 25. 169 minus 25 is 144. Which means x square is 144. So x is equal to square root of 144. 12. So monkey. ఆ మిస్సింగ్ థర్డ్ సైడ్ వాల్యూ ట్వెల్వ్ వచ్చింది ఎప్పుడైతే త్రీ వాల్యూస్ మీ దగ్గర ఉంటాయో త్రీ సైడ్స్ మీరు ఆ ట్రే ఆ ట్రే ఐ మీన్ ఆ ట్రాంగిల్లో యు కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ రేషియో లెట్ ఇస్ రైట్ సైన్ ఆఫ్ యాంగిల్ సి సైన్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై హైపోర్టిన్యూస్ మనం రేషియోస్ సీకి రాయాలి వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి ఇట్స్ యాక్చువల్లీ ఏబి వాట్ ఈస్ న్యూస్ ఏసీ సో దిస్ బికమ్స్ ఏబి బై ఏసీ హౌ మచ్ ఈస్ ఏబి 12 centimeter by 15 or you can write 12 by 13 so it is sin c let us write cos c so cos is adjacent side by hypotenuse c k adjacent side of b c hypotenuse is ac bc is actually 5 hypotenuse is 12 now let us find the third trigonometric ratio what's the third ratio here tan c what's the formula for tan opposite side by adjacent side opposite side is AB and adjacent side is BC. AB is 12, BC is 5. So, EVITANGA trigonometric U ratios in manam, a right angle triangle, it is easy ga right. Now, have a look at the second problem. In triangle XYZ, in triangle XYZ, angle Y is right angle, XZ is equal to 17 meter, sorry centimeter, YZ is equal to 15 centimeter, find sin X cos జెడ్ అండ్ tan x మన డయాగ్రామ్ ఇవ్వలేదు కాబట్టి డయాగ్రామ్ మనమే డ్రా చేసుకోవాలి వై దగ్గర రైట్ యాంగిల్ సో యూ షుడ్ బి టేక్ షుడ్ బి కేర్ఫుల్ వెల్ రైటింగ్ ది రైట్ యాంగిల్ ఎక్స్ జెడ్ సెవెంటీన్ సెంటీమీటర్ అంటే మనకి హైపోటిన్యూస్ ఇచ్చాడు యాక్చువల్లీ మీటర్ అని పడింది ఇట్స్ యాక్చువల్ సెంటీమీటర్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అండ్ వీఆర్ నాట్ గివెన్ ఎక్స్ వై సో మనం ఎక్స్వై అని కనుక్కోవాలి ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ అనే ఆల్ఫాబెట్ వేరియబుల్ లేదు కాబట్టి నేను ఎక్స్ యూజ్ చేశాను ఇక్కడ ఆల్రెడీ ట్రయాంగిల్ నేమ్ ఎక్స్ కదా అందుకని నాకు తెలియని వాల్యూని ఏ అని యూజ్ చేస్తాను సో ఏ రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ వీ హ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నో ఫైవ్ ఫ్రమ్ ఫైథో ఆగ్రస్ తీరం ఎక్స్ఎస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ రైట్ బికాస్ ఎక్స్జెడ్ ఈజ్ అ హైపోటిస్ హియర్ సో సెవెంటీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ స్క్వేర్ సెవెంటీన్ స్క్వేర్ టూ ఎయిటీ నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ దెన్ దిస్ బికమ్స్ టూ సిక్స్ టూ ఎయిటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్

ఎక్స్ వా రేషియోస్ రాయాలి మనం వాట్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ వైజెడ్ సో దిస్ బికమ్స్ వైజెడ్ బై వాట్స్ న్యూస్ ఎక్స్ జెడ్ వైజెడ్ ఏమో ఫిఫ్టీన్ ఎక్స్ జెడ్ ఏమో సెవెంటీన్ సో దిస్ ఈస్ సైన్ ఎక్స్ నా సెకండ్ వాల్యూ ఈజ్ యాక్చువల్లీ కాస్ జెడ్ జెడ్ కి కాస్ రాయాలి మనం ఎడ్జిసెంట్ సైడ్ బై న్యూస్ జెడ్ అంటే యాంగిల్ ఇది జెడ్ కి ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఎడ్జిసెంట్ సైడ్ సో ఎడ్జిసెంట్ ఈస్ యాక్చువల్లీ వైజెడ్

సో ఈ విధంగా మనం త్రీ రేషియోస్ రాసాం ద థర్డ్ ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ విత్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఇస్ ఎక్స్ సో యాంగిల్ పీ అండ్ ఎక్స్అన్ వేరియబుల్తో రాశారు పీక్యూ ఇస్ సెవెన్ సెంటీమీటర్ క్యూఆర్ ఈజ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ దెన్ ఫైండ్ సైన్ ఎక్స్ అండ్ ఎక్స్ సో ఇక్కడ కూడా మనం ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి లెట్ ఇస్ డ్రా ద ట్రయాంగిల్ ఫస్ట్ సో దిస్ ఇస్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాక్చువల్గా యాంగిల్ పీని అనే వేరియబుల్ యూజ్ చేశారు ఇక్కడ నౌ క్యూఆర్

సో వి ఆర్ైట్ సైన్ ఎక్స్ సైన్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై హైపోయూస్ ఎక్స్ గురించి రాస్తున్నాం మనం వాట్స్ ఇస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎక్స్ క్యూ క్యూఆర్ సో దిస్ బికమ్స్ క్యూఆర్ బై పిఆర్ దట్ ఈస్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ క్యూఆర్ అనే కాదు ఆర్ క్యూ అని రాసిన ప్రాబ్లమ్ ఏమీ లేదు నా కాస్ ఎక్స్ ఈజ్ ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటిన్యూస్ న్యూస్ కి ఎడ్జిసెంట్ పీక్యూ సో దిస్ బికమ్స్ పీక్యూ బై పిఆర్ పీక్యూ ఇస్ సెవెన్ అండ్ పిఆర్ ఇస్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా మనం ఈ ట్యూటోరియల్ అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి వాట్ ఆర్ ద సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో టూ సైడ్స్ ఇచ్చినప్పుడు పైతోగర్ తీరం యూస్ చేసి మిస్సింగ్ థర్డ్ వాల్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఆ త్రీ రేషియోస్ తో మనం ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్ ఫర్ టుడే ఐ హివెన్ టూ ట్రాంగిల్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ద గివెన్ రేషియోస్ ఫస్ట్ కి డయాగ్రామ్ ఇచ్చాను సెకండ్ ట్రాంగిల్ కి యూ హెవ్ టు డ్రా యువర్ ఓన్ డయాగ్రమ్ అండ్ దెన్ యూ హావ్ టు సో ఆల్వ్ ద టూ ప్రాబ్లమ్స్ ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ట్రిగ్నమెట్రిక్ రిషియర్స్ యొక్క డెఫినేషన్స్ వస్తేనే మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళగలం థ్యాంక్ యూ